కోపం వస్తుందంటే ఎవరన్నా తమ్ముళ్ళు 60 సంవత్సరాలు మీరు కష్టపడితే ఉన్న పడంగా మీ ఆస్తులన్నీ ఇంకొకరికి లాక్కొని మిమ్మల్ని పంపిస్తే మీకు బాధ అయ్యదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జీవితాంతం బాధపడతారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను దిగమింగా ఆ రోజు ఒక మాటలో చెప్పాలంటే ఏదో ఒక విధంగా సాధించుకోవాలని పట్టుబట్టి ఆస్తిలో మన వాటాలు మనకిమ్మంటే ఇవ్వకుండా ఈ నరేంద్ర మోడీ నాకు మెచ్యూరిటీ లేదు కేసీఆర్కి మెచ్యూరిటీ ఉందని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి పనికిమాలిన స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆ రోజు కూడా నేను చాలా బాధపడ్డా. విభజన హామీలు ఇవ్వాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలా, నమ్మక ద్రోహం చేశారు. కానీ నేను ఒకటి ఆలోచించాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఎన్ని చేసినా ఒక పక్క పోరాడుతూనే మీకు కష్టం లేకుండా చేశా. ఈరోజు తెలంగాణలో పసుపు కుంకుమ ఇవ్వాలా, ఈరోజు ఇండ్లున్నాయి మనం కట్టాం, ఒక్క ఇల్లు కట్టా డబుల్ బెడ్రూమ్ ఎక్కడుంది నీ డబుల్ బెడ్రూమ్ అని అడుగుతున్నా. 54% ఆదాయం మీది మన ఆదాయం, 46% జనాభా, 58% గుండె నిబ్బరంగా ముందుకు పోయాను. ఈరోజు ఇండ్లు కట్టాను, ఈరోజు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లకు 150,000 ఇచ్చి దానికి కూడా ఇంకా అదనంగా ఎస్టీలకు ఎస్టీలకు ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో 300 స్క్వేర్ యార్డ్లో అంటే స్క్వేర్ అడుగుల్లో కట్టిన ఇండ్లున్నాయి, దాని పైన కూడా ఉన్నాయి. పేదవాళ్ళకు కట్టాం, 150,000 మనం ఇచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనమే ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కాకుండా 6-7 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటి పైన ఖర్చు పెడుతున్నాం మొత్తం కలిసి. ఈరోజు నాకు అనిపించింది పేదవాళ్ళు పేదవాళ్ళు 300 అడుగుల వరకు ప్రతి ఒక్క పేదవాడికి ఉచితంగా ఒక్క పైసా డబ్బులు అవసరం లేకుండా ఇండ్లు కట్టిస్తాను. ఇప్పుడు కట్టే ఇండ్లు కూడా 300 స్క్వేర్ అడుగులు ఉచితంగా ఇచ్చేస్తున్నాను తమ్ముళ్ళు మా పేదవాళ్ళకి. నేను పేదవాడి ఖర్చు కష్టపడుతున్నా, పేదవాడికి ఇండ్లు కట్టిస్తా, 2022కి అందరికి ఇండ్లు కట్టిస్తా, మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతా. ఇంకా కష్టపడతా, కష్టపడి ఈరోజు 7,199 ఇండ్లు ఈ యొక్క పాలకొలులో ఉచితంగా కట్టిస్తున్నాను తమ్ముళ్ళు. 1+3 మంచినీళ్ళు ఇస్తా, పార్కులు పెడతా, అక్కడ నీళ్లు తీసుకొస్తా, కరెంటు తీసుకొస్తా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతా, అన్ని పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క మన జిల్లాలోనే 44,612 ఇళ్ళు పట్టణ ప్రాంతాల్లో కడుతున్నాం. మొత్తం జిల్లా అంతా రూరల్ ఏరియాలో 112,000 కడుతున్నాం. 156,000 ఇండ్లు ఉచితంగా కడుతున్నాం. ఈ పాలకొల్లు టౌన్లోనే 7,159 ఇండ్లు కడుతున్నాం. ఇది నేనిచ్చే కానుక మా చెల్లెమ్మలకి, ఇస్తానే ఉంటా, నాకేం బాధ లేదు, సంపాదిస్తా. సంపాదించే తెలిసిన వ్యక్తిని నేను తమ్ముళ్ళు, కష్టపడే తెలిసిన వ్యక్తిని నేనే నంబర్ 1 కార్మికుడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నంబర్ 1 కూలీగా ఉంటా, అదే మరి బెస్ట్ ఆర్గనైజర్గా ఉంటా. పరిపాలన అంటే తెలిసిన వ్యక్తిని, ఏం చేస్తే ఆదాయం పెరుగుతుందో తెలిసిన వ్యక్తిని. అందుకే టెక్నాలజీ కూడా బాగా ఉపయోగించాను మీరు చూస్తున్నారు. అయితే ఇదే కాదు, రైతులకి తెలంగాణ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మనం 150,000 చేశాం. 4వ విడత 5వ విడత ఆర్డర్స్ ఇష్యూ చేశాను. ఏప్రిల్లో మీకు వచ్చేస్తున్నాయి. మీరు ఎలక్షన్లకు పోయే లోపల 4, 5 విడతల ఏ డబ్బులు ఉందో అదంతా మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది నాది అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 హెక్టార్లకు 6,000 ఇస్తే నేను అదనంగా 9,000 ఇస్తున్నా.
రెండు హెక్టార్ల పైన వాళ్ళు ఇవ్వకపోతే నేను 10,000 ఇస్తున్నా. కౌలు రైతులకు ఎవరు ఇవ్వకపోతే నేనే ఇస్తున్నా. ఖరీఫ్ నుంచి కౌలు రైతుల్ని ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు, ఈరోజు ఎన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, చంద్రన్న బీమా బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా పక్క పెళ్లి కానుక, మా చెల్లెమ్మల పెళ్లిళ్ళు కూడా నేనే చేస్తున్నా. కుటుంబ పెద్ద కాబట్టి రాష్ట్రంలో అందరి పెళ్లిళ్ళు చేసే బాధ్యత పేదవాళ్ళ పెళ్లిళ్ళన్ని నేనే నిర్వహిస్తానని చెప్పి మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాదు, అన్న క్యాంటీన్ పెట్టాం, 5 రూపాయలకు భోజనం తమ్ముళ్ళు, పూటకి ఎక్కడన్నా ఉందా? కాఫీ వస్తుందా? మీరు ఎవరన్నా పెట్టారా? ఎవరికైనా మీకు చిత్తశుద్ధి ఉందా? నరేంద్ర మోడీ మాట్లాడతాడు, మాటల గారడే తప్ప అసలు సరుకు లేని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పేటన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనులన్నీ తప్పుడు పనులే, ఏ పని లేదు. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఆహార భద్రత ఇచ్చా, ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచించాను. నేను కుటుంబ పెద్దగా కష్టపడేది మీకోసరం కష్టపడుతున్నా, పేదవాళ్ళ కోసరం కష్టపడుతున్నా, అండగా ఉంటా, మిమ్మల్ని బాగా చదివిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా. ఈరోజు మీరు చూశారు తమ్ముళ్ళు, నా మీద ఒక విశ్వసనీయత. రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు రాజధానికి, అదే జగన్మోహన్ రెడ్డి చూస్తే 1 ఎకరా ఇస్తారు తమ్ముళ్ళు? భూమి లాక్కుంటాడు. మీ వ్యాన్ పిక్ సిటీ చూశారు, లేపాక్షి మీరు చూశారు, మొత్తం అడ్డంగా వెన్నె అయిపోయినాయి. ఇప్పుడు పేపర్లో కూడా ఈరోజు చూసుంటారు, 31 కేసులుండి ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. వస్తా కోడి కత్తి కట్టుకుంది, కోడి కత్తి పార్టీ, కోడి కత్తి ఎక్కడికి పోతున్నారు నాకు అర్థం కాల. ఇంకా పక్కన 1-2 కార్యక్రమాలు కాకుండా అనేక కార్యక్రమాలకి కడాన మీరు పిల్లలు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చదువుకున్నాక ఇంట్లో పాకెట్ మనీ అడిగే పరిస్థితి లేదు. నేనే 2,000 రూపాయలు ఇస్తున్నా, మళ్ళా నైపుణ్యాన్ని నేర్పిస్తున్నా, మళ్ళా ఉద్యోగం కూడా ఇప్పిస్తా. ఎవరైనా కానీ ఇంట్లో అలిగి అమ్మా నాన్న తిట్టే పరిస్థితి లేకుండా నిన్ను చదివించాం, ఇంకా కూడా నువ్వేం పని చేయలేదనకుండా మా తమ్ముళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచడానికి 2,000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి పూర్తిగా ఉద్యోగాలు ఇప్పించే వరకు అండగా ఉంటా. ఇంకొక పక్కన ఎవరైనా ఇంట్లో అలిగితే తమ్ముళ్ళు నేరుగా కోపం తగ్గే వరకు అన్నా క్యాంటీన్లో భోంచేసి బ్రహ్మాండంగా ముందుకు పోవచ్చు. మీరు మళ్ళా కోపం తగ్గిన ఇంటికి రండి, పర్మనెంట్గా అన్నా క్యాంటీన్లో సెటిల్ కావచ్చు. ఒక పరిశుభ్రమైన వాతావరణం మీరు చూశారు, ఊర్లో టౌన్లో వీధి దీపాలు. ఒకప్పుడు వీధి దీపాలే లేవు, ఇప్పుడు వీధి దీపాలు, ఎల్ఈడి బల్బులు, మరుగుదొడ్లు, అదే మరిగా మంచినీళ్ళు కొరత లేకుండా చేశాం. పోలవరం పూర్తి చేస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాలకు కొరత లేదు, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అయితే రాజకీయాలు కూడా మీరు ఆలోచించాలి. మోడీ, కేసీఆర్ ఇద్దరు మన మీద కత్తి కట్టారు తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా కేసీఆర్కి ఇక్కడ ఏం పని అని అడుగుతున్నా. నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట కేసీఆర్, ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఇది మన ఆత్మగౌరవానికి సవాల్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడున్నాడు, కోడి కత్తి పార్టీ ఒకటి ఉంది ఇక్కడ, లోటస్ పాండ్లోనే ఉంటాడు. ఈయన జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది. ఆడమంటే ఆడతాడు, ఎగరమంటే ఎగరతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. అలాంటి వ్యక్తి నిన్న తమ్ముళ్ళు అఫిడవిట్ వేస్తే అది కూడా మీరు చూస్తే 41
పేజీల అఫిడవిట్ అనుకుంటా. ఆ అఫిడవిట్లో మొత్తం స్టాంప్ పేపర్ కూడా ఎక్కడ కొన్నాడంటే హైదరాబాద్ అని కొన్నాడు. స్టాంప్ పేపర్ కూడా అక్కడే కొన్నాడు. అంటే మనం అందరం అమాయకులం. ఇక్కడ కూర్చొని రాజకీయం చేయడం, ఈ కష్టాల్లో ఉండడం, ఇది చూడండి ఇంత పెద్ద అఫిడవిట్ ఎక్కడా ఎవరిది ఉండదు. ఇది చూస్తే ఒక్కసారి తమ్ముళ్ళు కేసులు సిబిఐ ఎన్క్వైరీలు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎన్క్వైరీలు మీరు చూస్తే ఎక్కడా లేనన్ని కేసులు నేను వస్తాను. ఆ కేసులు దొరకు కూడా ఈరోజు మీరు చూస్తే 31 కేసుల్లో నిందితుడు జగన్. ఏమంటారమ్మా మీరు? ఈరోజు ఇది వచ్చినప్పుడు నేను దాని గురించి కూడా ఒక నిమిషం మాట్లాడతా. ముందు కేసీఆర్ కథ తెలుసుకోరు, అక్కడికి వెళదాం మనం. ఇప్పుడు కేసీఆర్ని నాకు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానని కేసీఆర్కు మన జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించాడు, 1,000 కోట్లు పంపించాడు. నేను అడుగుతున్నా, రూలింగ్ పార్టీలో రామానాయుడు దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర కూడా డబ్బులు లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కోడి కత్తి పార్టీ దగ్గర మాత్రం బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి. ఇక్కడ ఒక ఎమ్మెల్యేని చూశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను అనుకున్నా పెద్ద మనిషి అని. ఏం పెద్ద మనిషో నాకైతే అర్థం కాల. తొలి రోజుల్లో నేనే పిలిచా, ఎమ్మెల్యేగా ఉండమన్నా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వయసు మళ్ళింది, నేను ఆలోచించా రామానాయుడు చురుగ్గా ఉన్నాడు, ఫ్యూచర్ లీడర్గా తయారవుతాడు. రామానాయుడికి ఇవ్వాలని నేను నిర్ణయిస్తే కాదు నేనే ఉంటానన్నాడు. కాదు ఈయనైతే బాగుంటుంది, మిమ్మల్ని వేరే విధంగా చూసుకుంటారంటే ఒప్పుకోకుండా ఇండిపెండెంట్గా ఉన్నాడు, పోటీ చేశాడు. ఇదెక్కడ న్యాయం తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అదయ్యింది మళ్ళా బీజేపీలో చేరాడు, అదయ్యింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయాడు. ఇది నీత అని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు, ఇది మంచి వ్యక్తిత్వం అని అడుగుతున్నాను తమ్ముళ్ళు. పదవి కోసం తాపత్రయపడే వ్యక్తులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో మీరు ఒక్కసారి ఆలోచించాలి. జనసేన క్యాండిడేట్ అప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నాడు, రాత్రి రాత్రి జనసేనకి వెళ్ళిపోయాడు. ఇదేంటో నాకు అర్థం కాల. రాజకీయాలంటే అయారాములు గయారాములు, తెల్లవారితో ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒక పార్టీ, రోజులకు ఒక కండువా. తమాషా అయిపోయిన తమ్ముళ్ళు, బాధాకరం ఎన్ని చూస్తూ ఉంటే. నేను అడుగుతున్నా విలువలు కాపాడాలి. ఇంకో మాట అడుగుతున్నా, తెలంగాణలో ఉండే కేసీఆర్ని అడుగుతున్నా, మీకేం పని మా రాష్ట్రంలో? మీరేదో పెత్తనం చేయాలనుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పైన కట్టడానికి వీలు లేదని సుప్రీంకోర్టుకి వెళ్తారు, మనకు నీళ్లు ఇవ్వద్దని అడ్డం పడతారు, మనకు రావాల్సిన వాటా ఇవ్వరు, మన కరెంటు వాడుకుంటారు, మనకు డబ్బులు ఇవ్వరు, పాత ఆస్తుల్లో వాటా ఇవ్వరు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ద్వారా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నాడు. తెలంగాణ మొత్తం కన్సాలిడేట్ చేసుకున్నాడు, అందరినీ కొనేశాడు, పార్టీలు మొత్తం ఇష్టానుసారంగా చేసి పారేశాడు. ఆయన మాట ఇప్పుడు చూస్తే ఆయన ఒక హిట్లర్ మార్గ తయారైపోయాడు తెలంగాణలో. ఆయన హిట్లర్ మార్గ తయారై నా మీద మీ మీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు. కేసీఆర్ కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలు సాగవు. హైదరాబాద్లో మన వాళ్ళు ఉంటే ఆస్తుల పైన పడ్డాడు, ఆర్థిక మూలాల పైన పడ్డాడు. 60 ఏళ్ళుగా కొంతమంది ఆస్తులు కొన్నారు, భూములున్నాయి, ఇండ్లున్నాయి, వ్యాపారాలున్నాయి, వాళ్ళ మీద పడ్డాడు, అధికారుల మీద పడ్డాడు. మన డీజీపీ పైన ఆ ఇండ్లు కాంపౌండ్ వాళ్ళుంటే అది కూడా రాత్రి రాత్రి కొట్టేశాడు, కోర్టులో స్టే ఉన్నగా కూడా. ఇంత దౌర్భాగ్యమా, ఇంత దౌర్జన్యమా? అంటే మనం చేతగాని వాళ్ళమా? ఒకటే హెచ్చరిస్తున్నా, తెలుగువాడు ఎక్కడున్నా ప్రపంచంలో కాపాడుకునే శక్తి
నాకుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండండి వదిలిపెట్టను. ఒకప్పుడు హైదరాబాద్ నడిబొడ్లో ఉండి హైదరాబాద్ అభివృద్ధి చేశా. ఈరోజు ప్రపంచానికంతా కూడా చాటి చెప్తాను ఈ దుర్మార్గమైన పాలన ఎంత దౌర్జన్యంగా ఉందో. నీ దౌర్జన్యాల్ని ఎదుర్కొనే శక్తి ఒక దృఢ సంకల్పం నాకు కూడా ఉందని మరొకసారి ఈ పాలకుల్లో మీ అందరి ద్వారా కేసీఆర్కి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా మీ అందరినీ, ఇది ఒక పక్క ఉంది, ఇది అవుతానే మన కోడికత్తి పార్టీ. ఎలాంటి వ్యక్తో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మామూలుగా ఒకటి కేసులు కాదు, 31 కేసుల్లో నిందితుడు, సిబిఐ కేసులు 12 కేసులు, ఈడీ కేసులు 7 కేసులు, ఇంకో పక్క మిగిలిన కేసులన్నీ 13 కేసులు. ఏం తమ్ముళ్ళు, ఎలాంటి నాయకులు మనకు కావాలన్నా? నిన్న మీరు చూశారు ఎలాంటి నాయకుడు అంటే 900,000 ఓట్లు